నమలనే నేను పెరగడం జరిగింది. అది కాకుండా ఆలగడ్డ పాలిటిక్స్ అంటే స్టేట్లోనే ఒక గుర్తింపు కలిగినటువంటి అటు ఫ్యాక్షనిజంలో కానీ అప్పుడు ఉన్నటువంటి గొడవల్లో ఇప్పుడు స్మూత్గా నడిచే పాలిటిక్స్ వేరు. అప్పుడు నేను చిన్నప్పుడు ఆలగడ్డలో ఉన్నటువంటి వాతావరణం చాలా డిఫరెంట్గా ఉండేది. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండేది. ఎప్పుడు బాంబింగ్ జరుగుతుందో, ఎవరిని చంపేస్తారో, ఒక టెన్షన్తో కూడినటువంటి రాజకీయ వాతావరణాన్ని నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ వచ్చాను. దాంతోపాటు ఫాదర్ను కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసేదాన్ని. నాన్న కోసం వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ విషయంలో నాన్న ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు అనేదాన్ని కానీ, లేకపోతే వెనుక ఆ సరౌండింగ్లో మా గురించి ఏమనుకుంటా ఉన్నారు అనేదాన్ని కానీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేటువంటి వాతావరణంలో నేను పెరిగాను. దాంతోపాటు ఎంత పొలిటికల్ ఫ్యామిలీలో నేను చిన్నప్పటి నుంచి పెరిగినా, నాన్న ఊహ తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, బయట స్కూల్కి వెళ్ళే టైంలో కానీ లేకపోతే స్కూల్లో కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ విషయంలో కానీ ఎప్పుడు అలాంటి వాతావరణం మా మధ్య రాకుండా సహజంగా అందరితో కలిసిపోయే విధంగా స్కూల్లో కూడా ఒక ఎమ్మెల్యే కూతురుగానో లేకపోతే ఇంకేదో పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాతావరణం కాకుండా సహజంగా అందరితో కలిసిపోయేది, అందరితో ఫ్రెండ్షిప్ చేసేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉండేది. నాన్నగారు పబ్లిక్లోకి ఎట్లా వెళ్ళేవారు, అది చూసి మీకు ఏమనిపించదు అంటే నేను కూడా పాలిటిక్స్లోకి వెళ్ళాలని? ఇట్లా పాలిటిక్స్లోకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు కోరిక లేదు అసలు. కాకపోతే రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎలా ఉండాలనే దానికి మాత్రము ఒక అవగాహన ఖచ్చితంగా కలుగుతూ ఉండేది ఫాదర్ను చూస్తూ ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్కు అప్పుడు నాన్న వాళ్ళు చేసినటువంటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు పబ్లిక్లో చాలా అవేర్నెస్ పెరిగింది. ఒకప్పుడు నాన్న వాళ్ళు చేసేటువంటి పాలిటిక్స్లో నేను గమనించింది ఒక కమిట్మెంట్ ఉండింది గ్రామ స్థాయిలో లీడర్లలో కానీ, అదేవిధంగా రాజకీయ వాతావరణంలో కానీ ఇంత కలుషితంగా లేదు అప్పుడు వాతావరణము. డబ్బు ఖర్చు కూడా రాజకీయాల్లో అప్పుడు నాకు తెలిసినటువంటి రాజకీయ వాతావరణంలో గ్రామ స్థాయిలో నాయకులు చందాలు వేసుకొని ఆ గ్రామంలో ఆ ఎన్నికల టైంలో పనిచేసేవాళ్ళు. సో అటువంటి ఒక కమిట్మెంట్తో ఉన్నటువంటి రాజకీయాలు నేను ఆ రోజు చూడడం జరిగింది. దాంతోపాటు నాన్నను చూసి నేను నేర్చుకుంది సిన్సియారిటీ, కమిట్మెంటు, లైఫ్లో కొంచెం పంచువాలిటీ. తర్వాత చాలా హానెస్ట్గా ఉండేవారు ఫాదర్ పాలిటిక్స్లో. ఆ విధంగా సహజంగా చిన్నప్పటి నుంచి అవన్నీ నేను గమనిస్తూ వచ్చాను ఫాదర్ విషయంలో మాత్రము. ఎడ్యుకేషన్ అది అంతా ఆలగడ్డలోనే జరిగింది. ఎడ్యుకేషన్ టైంలో పాలిటిక్స్ గురించి ఆలోచించం కానీ ప్రతి విషయము సహజంగా చర్చకు వచ్చేది. ఇప్పుడు రామారావు గారు పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు నాన్న ఫస్ట్ టైం అప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆ విధంగా రాజకీయాల్లో ఉన్నటువంటి బయట చర్చ జరిగే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళము. ప్లస్ ఎక్కడున్నా కూడా కరెక్ట్గా ఉండాలి, ఫాదర్ని ఎవరన్నా విమర్శించినా తట్టుకోలేకపోయేదాన్ని. ఆ విషయం వచ్చి మా ఫాదర్ కూడా చెప్పేదాన్ని, మనల్ని ఇట్లా అంటా ఉన్నారు, మనం ఇలా ఉండకూడదని. లేకపోతే కనుక మా ఫాదర్ ఎవరి విషయంలో సరిగ్గా రియాక్ట్ కాకపోతే అది బయట ఎవరైనా అనుకుంటున్నా కూడా ఆ విషయం కూడా ఫాదర్కి వచ్చి చెప్పేదాన్ని, ఇలా అనుకుంటున్నారు మనము, అట్లా ప్రతిదీ అబ్జర్వ్ చేసేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడున్నా కరెక్ట్గా ఉండాలి అనేది ఒక మెంటాలిటీ ఆ విధంగానే డెవలప్ అయిపోయింది. రాజకీయ వాతావరణం కానీ ఆయనతో కలిసి తిరిగినప్పుడు కానీ మీకేమనిపించింది? పెళ్ళి తర్వాత రాజకీయాల్లోకి వస్తానని నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలకు రావాలనే కోరిక నాకు లేదు. పెళ్లి తర్వాత నేను రాజకీయాల్లోకి వస్తానని కూడా ఊహించుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఉన్నటువంటి ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణము, రెండు ఫ్యామిలీల మధ్యన నడుస్తున్నటువంటి రాజకీయాల్లో, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బొమ్మ నాగిరెడ్డి గారిని పార్లమెంటుకు పంపించడం వల్ల సేమ్ ఫ్యామిలీ నుంచి అయితేనే ఇక్కడ క్యాడర్ కానీ పబ్లిక్ కానీ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి వాతావరణంలో కంపల్సరిగా నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే నాగిరెడ్డి గారిని చాలా ఫోర్స్ చేశాం ఎంపీకి వెళ్ళొద్దని. నాకు రాజకీయాలకు రావాలనే ఇంట్రెస్ట్ కూడా ఆ రోజు లేదు. కాకపోతే రాజకీయాలకు రాకపోయినా ఇంటికి వచ్చే వాళ్ళ పనులు కానివ్వండి, వాళ్ళకి ఏదైనా అవసరాలున్నా లేకపోతే ఇక్కడ ఏదైనా జరిగే విషయాల్లో నాగిరెడ్డి గారితో షేర్ చేసుకోవడం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన అయితే లేదు. నాగిరెడ్డి గారు ఎంపీకి వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్థితులలో నేను ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినాను. ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు అసలు నాకు ఈ తాలూకాలో ఎన్ని గ్రామాలు ఉంటాయని కానీ లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి అవగాహన లేకుండానే
ఎమ్మెల్యేగా ఎన్నికైనను. అయిన తర్వాత నాగిరెడ్డి గారు ఇచ్చినటువంటి సపోర్టు మామూలు విషయం కాదు. నాకు నాగిరెడ్డి గారి సపోర్టు వల్లనే నేను ప్రతి విషయాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగాను. ఇంకోటి ఏంటంటే, రాజకీయాల్లో మహిళలను భర్తలు ప్రోత్సహించడం అనేది నాకు తెలిసి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈరోజు గ్రామస్థాయి నుంచి మినిస్టర్స్ వరకు మ్యాక్సిమము ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ప్రతి దాంట్లో ఫ్రీడమ్ లేకుండా కొంత వాతావరణం ఉంటుంది. అదృష్టం నాకు నాగిరెడ్డి గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు, పూర్తిగా ఎంకరేజ్ చేశారు. కొన్ని సందర్భాల్లో నేను మొహమాట పడో లేకపోతే కనుక నేను ధైర్యంగా ముందుకెళ్ళలేనటువంటి సందర్భాల్లో కూడా నాకు అలాంటి ధైర్యాన్ని ఇచ్చి, అలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఈరోజు రాష్ట్రంలో ఒక గుర్తింపు కలిగినటువంటి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేలు 294 మంది ఉంటారు కానీ అందులో గుర్తింపు కలిగినటువంటి ఎమ్మెల్యేగా నేను ఉన్నానంటే దాని బ్యాక్గ్రౌండ్ నాగిరెడ్డి గారి సపోర్ట్ నాకు చాలా ఉంది. మీరు ఫ్యాక్షన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు, అంటే నాన్నగారి హయాంలో కావచ్చు, భూమా నాగిరెడ్డి గారి హయాంలో కావచ్చు. అంటే ఆ ఫ్యాక్షన్ చూసిన తర్వాత, అంటే సాటి మహిళలుగా మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగేది? అసలు ఫ్యాక్షన్ పైన మీకు నా అభిప్రాయం ఏంటి? ఫ్యాక్షన్ అనేది ముఖ్యంగా సఫర్ అయ్యేది మహిళలు సఫర్ అవుతారు ఫ్యాక్షనిజంలో. ఎందుకంటే ఫస్ట్ ఒకటి, ఆ ఫ్యామిలీకి ఆధారము హస్బెండ్ ఉంటాడు. బయటికి వెళ్తే వస్తాడో రాలో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళకేమైనా అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఒక ఆందోళన ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ సఫర్ అయ్యేది మహిళలు అవుతారు. కాకపోతే ఇక్కడ ఫ్యాక్షనిజంలో నాకు తెలిసి రాయలసీమ ఫ్యాక్షనిజంలో నాయకుల కంటే కూడా సెకండ్ స్థాయి క్యాడరు లీడర్సు ఎక్కువ సఫర్ అయినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. నాయకులు తక్కువ స్థాయిలో సఫర్ అయి ఉంటారు, కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ స్థాయిలో సఫర్ అయి ఉంటారు. ఏదైనా ఈ ఫ్యాక్షనిజం అనేది రాయలసీమలో, అంటే కొంతమంది ఏదో పొలిటికల్ కోసమో ఇంకేదో కానీ, బిగినింగ్ నుంచి కొన్ని ఫ్యామిలీస్ చిన్న చిన్న విషయాలకు అక్కడ పెద్దగా చంపుకోవాల్సినటువంటి వాతావరణము అవసరము లేకపోయినా కూడా చిన్న చిన్న విషయాలకు ప్రిస్టేజ్లుగా పోవడము. సపోజ్ ఒక గ్రామంలో ఒక స్థలం పంచాయతీ ఉంటే ఆ స్థలంలో మాట పెరిగి చంపుకొని ఆ విధంగా వాళ్ళ పిల్లల తరంతరము అట్లా ఫ్యాక్షన్స్ చేసుకున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఏదేమైనా ఈ ఫ్యాక్షనిజం వల్ల సఫర్ అయ్యేది మహిళలు. దాంట్లో మేము కూడా అనుభవించాము ఆ బాధ ఏంటో. చాలా టెన్షన్ వాతావరణంలో ఎన్నికలు వచ్చినాయంటే ఆలగడ్డ నియోజకవర్గంలో చాలా టెన్షన్ ఉండేది. ఒకప్పుడు నాగిరెడ్డి గారు బయటికి వెళ్తే అసలు ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి ఫస్ట్ నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినటువంటి సందర్భంలో. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ అవన్నీ చూసి చాలా టెన్షన్ పడేవాళ్ళం. నైట్ నిద్రపోయే వాళ్ళం కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉండింది. కానీ స్లోగా సమాజంలో మార్పు వచ్చింది, మనుషుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత పీఆర్పీలో కానీ, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, ఎప్పుడు మీకు దాదాపు అగ్రపీఠమే కనిపిస్తుంది పార్టీలో, ఇది ఎలా సాధ్యమైంది? ఏ పార్టీలో ఉన్నా బేసిక్గా ఫస్ట్ ఏంటంటే ప్రజల్లో, ప్రజల మద్దతు మాకు ఈ నియోజకవర్గంలో కానివ్వండి, పార్లమెంటు స్థాయిలో నాగిరెడ్డి గారికి కానివ్వండి, ప్రజల్లో మా నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఫస్ట్ మాకు బేస్ అది. ఏ రాజకీయ పార్టీలైనా కూడా స్థానికంగా బేస్ స్ట్రాంగ్గా ఉంటేనే ఏ రాజకీయ నాయకులైనా కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకోగలరు రాష్ట్ర స్థాయిలో. సో ఫస్ట్ మాకు ఇంత గుర్తింపు ఏ పార్టీలోకి పోయినా వస్తుంది అంటే దానికి కారణం మా వెనుకున్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, మా వెనుకున్నటువంటి నాయకులు కానివ్వండి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎన్నోసార్లు మమ్మల్ని గెలిపించారు ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రజలు. వాళ్ళ వల్లనే మాకు ఏ పార్టీలకు పోయినా గుర్తింపు వస్తుందని నేను కానీ నాగిరెడ్డి గారు కానీ చాలా సిన్సియర్గా నమ్ముతూ ఉంటాము. అంటే ఎప్పుడైనా ఈ రాజకీయాలని అసహించుకున్నారు, ఎందుకు వచ్చాము ఇందులోకి అనవసరంగా, అంటే ప్రశాంతమైన జీవితం గడుపుకుండా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బందులు అనిపించే సందర్భాలు ఉన్నాయి? అసహించుకోలేదు కానీ పర్సనల్ లైఫ్ మిస్ అయినప్పుడు నేను రాకుండా ఉండాల్సిందేమో అనే ఫీలింగ్ వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ రాజకీయాలను ఏ రోజు అసహించుకోలేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా అసహించుకోను. ఎందుకంటే ఈ రాజకీయ వ్యవస్థలో మనం సిన్సియర్గా హానెస్ట్గా చేయగలిగితే చాలామందికి చాలా సమస్యలు పరిష్కారం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పొలిటికల్ ఫీల్డ్.
ఒక వ్యక్తిగతంగా మనం చేయలేని ఎన్నో పనులు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో చేయడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థను ఆశ్రయించుకునే అవకాశం లేదు. కాకపోతే పర్సనల్ లైఫ్ అయితే మిస్ అవుతున్నటువంటి సందర్భాల్లో ఇద్దరము రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానేమో అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు మిస్ అయినప్పుడు కానీ, లేకపోతే ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఫ్యామిలీ, ఎందుకంటే నాగిరెడ్డి గారు నేను ఇద్దరము మా ఫ్యామిలీలో చాలా పెద్ద కంబైన్డ్ ఫ్యామిలీ మాది. నాగిరెడ్డి గారి బ్రదర్స్ అందరూ చిన్న ఏజ్లోనే చనిపోయారు. దాదాపు 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలు 10-12 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ అందరినీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు. సో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీలో, ఇప్పటికీ కూడా కంబైన్డ్ ఫ్యామిలీనే కాబట్టి. అటువంటి సందర్భాల్లో కొంచెం నేను రాకుండా ఉండింటే బాగుండేమో అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ వస్తుందేమో, కానీ అసహించుకునే సందర్భాలు అయితే ఇప్పుడు దాకా రాలేదు, రాదు కూడా ఇంకా. అంటే మీ పిల్లలు రాజకీయాల్లోకి వస్తే మీరు ఎంకరేజ్ చేస్తారా, వద్దని చెప్తారా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాం.